ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భీమునిపట్నం నియోజకవర్గం సంఘవలసలో ఒక బహిరంగ సభ పెట్టారు. సిద్ధం అనే టైటిల్తో సినిమా టైటిల్తో ఒక బహిరంగ సభ పెట్టారు. మూడు రోజుల నుంచి వ్యవస్థలన్నింటినీ కూడా వాడుకుంటూ మూడు జిల్లాల్లో యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని నడిపిస్తున్న యంత్రాంగం కానీ డాక్టర్లు కానీ అలాగే వాలంటీర్స్ని కానీ అందరినీ అదే పని మీద పెట్టి ఆర్టీసీ రోడ్డు మీద ఒక్క బస్సు తిరగకుండా మూడు జిల్లాల్లో అన్ని బస్సులు బుక్ చేసి మూడు రోజుల నుంచి కూడా హోర్డింగ్లన్నీ పెట్టి ఒక సిద్ధం అనే ఒక పోస్టర్ పెట్టి సరే ఆయన సొంత విషయం మాకు అనవసరం అనుకోండి. గతంలో ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు పైన రాజశేఖర్ రెడ్డి గారు, విజయమ్మ గారు, షర్మిల గారు ఇలా కొంతమంది ఉండేవాళ్ళు. ఫస్ట్ షర్మిల గారిని తీశారు, తర్వాత విజయమ్మ గారిని తీశారు, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కూడా లేరు అని ప్రజలు అనుకుంటుంటే నన్ను అది కూడా చెప్పాలనిపించి చెప్తున్నాను. అది మాకు అనవసరం కూడా. అయితే ఇంత వ్యవస్థల్ని వాడుకుని మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ కూడా ఎంత దౌర్భాగ్యంగా ఈ 4.5 సంవత్సరాల్లో చేసిన అరాచకాల జోలికి పోకుండా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఒక మోలీ మాటలు, ఒక మాయ మాటలు చెప్పి బ్రహ్మాండంగా రాష్ట్రం వెలిగిపోతుంది అని చెప్పడం అనేది మీకు సిగ్గు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఆయన్ని పొగుడుకోవటం, ప్రతిపక్షాలను తిట్టడం, వ్యవస్థలు బ్రహ్మాండంగా ఆయన 4.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించానని చెప్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నేను రాష్ట్రం గురించి పోదలుచుకోలే, ఈ ఉత్తరాంధ్ర వరకు తీసుకొస్తే గతంలో మేము తెలుగుదేశం ప్రభుత్వంలో స్టార్ట్ చేసినవి కానీ, మేము టెండర్లు పిలిచినవి కానీ, మేము తీర్మానాలు అసెంబ్లీలో తీర్మానం కానీ కేబినెట్లో తీర్మానాలు చేసి ప్రొసీడింగ్స్ ఇచ్చిన విషయాల్లో కానీ మీ నాన్నగారు స్టార్ట్ చేసినవి కానీ ఏవి పూర్తి చేసావో ఒక్కసారి చెప్పమని నేను కోరుతా ఉన్నాను. ఎప్పటికీ కూడా బటన్ నొక్కాను అని ప్రజలు పీక నొక్కే కార్యక్రమాలే మాట్లాడుతున్నావు తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేసే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ, పోలవరం కానీ, కుడి ఎడమ కాలువలు కానీ, ఇచ్చాపురం నుంచి ఇక్కడ వరకు నీళ్ళిచ్చే కుడి ఎడమ కాలువలు కానీ ఏవి పూర్తి చేసావు, వేటి గురించి మాట్లాడకుండా 3 రాజధానులు అన్నావు, విశాఖ ఒక రాజధాని అని చెప్పి, పరిపాలనా రాజధాని అని చెప్పి వెలిగిపోతుందని చెప్పి విశాఖపట్నానికి అసలు రాజధాని అని పేరు పెట్టిన తర్వాత నువ్వు చేసిన ఒక మంచి పని ఏంటని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. పరిశ్రమలు పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి తల్లపోయాయి, వాటిని ఆపిన పాపాన పోలేదు, కొత్తవి తెచ్చిన పాపాన పోలేదు. 18.5 లక్షల అగ్రిమెంట్లు బిజినెస్ సదస్సు పెట్టి అయ్యాయి, వరదల్లాగా పెట్టుబడులు వచ్చేస్తున్నాయి అన్నావు. నీ పరిపాలన, నీ స్టైల్ చూసి వ్యాపారస్తులు అందరూ కూడా బెంబేలెత్తి వెనక్కి వెళ్ళిపోయింది, నిజం కాదా అని అడుగుతా ఉన్నా. మా జిల్లాకే ఒక పనికి మాలిన పరిశ్రమల మంత్రిని, ఐటీ మంత్రిని ఇచ్చా, నీ భజన చేయటం తప్ప ఆయన ఈ జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ ఏమన్నా చేసింది, ఒక పరిశ్రమ వచ్చిందా, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చారా మీరని చెప్పి అడుగుతా ఉన్నా. రైల్వే జోన్ లేదు,
ఇతరత్ర ఈ జిల్లాకి గతంలో మేము పోరాటాలు చేసినవేవి కూడా లేకపోగా అనకాపల్లి మంత్రి గారైన అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీని ఎలక్షన్ లో ఓదరగొట్టా దాన్ని కాపాడుకుంటాను తెరిపిస్తాను అని చెప్పి నువ్వు వచ్చిన తర్వాత మూయించి దాన్ని అమ్మటానికి కూడా పెట్టడానికి మీరు రెడీగా ఉన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రం గురించి ఒక్క మాట మాట్లాడితే మోడీ గారు కన్నులెర్ర చేస్తే నువ్వు జైల్లో ఉంటావు అని చెప్పి స్టీల్ ప్లాంట్ని నట్టేట ముంచి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ని ఒక్క మాట మాట్లాడని నీ నైజం ఈ ప్రజలకు తెలియదా అని చెప్పి అడుగుతూ ఉన్నాను మాట్లాడితే 175కి 175 సీట్లు గెలుస్తాడట ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అని ఎందుకు నీకు ఈ దౌర్భాగ్యమైన భాష ఈ దౌర్భాగ్యమైన పేలాపన నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ ఉత్తరాంధ్రకి కానీ రాష్ట్రానికి కానీ రాష్ట్ర అభివృద్ధికి నువ్వేం చేసావో చెప్పుకోవటానికి ఒక్క మాట లేదు నీ దగ్గర కేవలం బటన్ నొక్కాను బటన్ నొక్కాను బటన్ నొక్కాను ఎవరన్నా కూడా సంపద సృష్టిస్తారు ఖర్చు పెడతారు అప్పులు చేసి కొంత ఖర్చు పెట్టి అదే గొప్ప విషయంలాగా నువ్వు చెప్పుకోవటం తప్ప జరిగింది ఏమిటి శూన్యం అన్న విషయాన్ని ఇక్కడ ప్రజలకు తెలియదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశావు నీ ఇంటి వాళ్ళకే సమాధానం చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు పైగా నీ చెల్లి నువ్వు దుర్మార్గుడు అంటా ఉంటే ఆమెని మేనేజ్ చేసి మాట్లాడిస్తున్నారని దానికి కూడా ప్రతిపక్షాల మీద ఏడవటం అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేమన్నా ఉందా సొంత నీ చెల్లి నీ తల్లిని అడగమంటా ఉన్నారు మా అన్నయ్య దుర్మార్గుడు మాకు ఈ అన్యాయం చేశాడు కావాలంటే మా తల్లిని అడగమంటా ఉంటే కాంగ్రెస్ మేనేజ్ చేసేసింది తెలుగుదేశం మేనేజ్ చేసింది జనసేన మేనేజ్ చేసింది అనుకుంటూ నువ్వు మాట్లాడే మాటలు ప్రజల్లో ఏదో గతంలో తండ్రి చనిపోయాడు నేను చాలా కాంగ్రెస్ నన్ను అన్యాయంగా అరెస్ట్ చేసిందని చెప్పి ఒక జాలితో ఎలక్షన్కి వెళ్ళి అది వర్కౌట్ అయ్యింది అదే కంటిన్యూ చేద్దామని చెప్పి అందరూ కలిసిపోయారు నే ఒంటరివాణ్ణి అందరూ కలిసిపోయారు నే ఒంటరివాణ్ణి అని చెప్పుకుంటూ నువ్వు వెళ్తున్న విధానం ప్రజలు చాలా గమనిస్తూ ఉన్నారు రైట్ టైం వస్తూ ఉంది 2 నెలల్లో జరగబోయే ఎలక్షన్లో 175 కాదు కదా పులివెందుల్లో కూడా నువ్వు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కబడ్డారని చెప్పి తెలియజేస్తాం మాట్లాడిన ప్రతి ఒక్కడు కూడా ఆయన పోవటం ప్రతిపక్షాలను తిట్టడం మీరు చేసింది చెప్పుకోవటానికి మీ దగ్గర ఏమీ లేక పవన్ కళ్యాణ్ తిట్టడం చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు అధికారంలో ఉన్నారా ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఆయన చేసిన అన్యాయం ఏమన్నా ఉందా ఏమీ లేక మీ దగ్గర వ్యక్తిగత దోషంలోకి వెళ్ళటం దత్తపుత్రుడు 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 ఎలా అవుతాడు నిన్ను నీతో నిన్నేమన్నా అనకపోతేనేమో మంచివాడు నిన్నే నిన్నటివరకు నీ చెల్లిని కూడా నువ్వేం అనలా ఆవిడ కాంగ్రెస్లో చేరి నీ నైజం చెప్తుంటే ఆవిడ కూడా మొదలెట్టారు అంటేనే మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా అంటే ఆ రోజు నుంచి వాళ్ళు దుర్మార్గులు మిమ్మల్ని ఏమనకపోతే మహాత్ములు ప్రజలు దీన్ని చాలా దగ్గర నుంచి గమనిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తగిన సమయంలో మీకు బుద్ధి చెప్తారు ఇంత ఓదరగొట్టి ఇంత బాజాలు వాయించినా కూడా 3 జిల్లాల నుంచి కూడా మీరు 3 రోజుల నుంచి వారం రోజుల నుంచి చేసినా కూడా జరిగింది ఏంటో వచ్చింది ఎంతమందో మీ విజ్ఞతగా వదిలేస్తున్నా కానీ ఏ పార్టీ అయినా ఎలక్షన్లకు ముందు నేను ఇది చేశాను నాకు ఓటేయండి అని చెప్పి ముందుకెళ్ళాలి కానీ ప్రతిపక్షాలను తిట్టి అందరూ కలిసి వెళ్తున్నారు నేను ఒంటరి వాడిని ఏంటి ఇంకో మాట నేను అభిమన్యుని కాదు అర్జునుడట నువ్వు అర్జునుడివో లేదంటే నువ్వు దుర్యోధనుడివో నువ్వు రాక్షసుడివో ఏదో అనేది ప్రజలే తొందరలో తేల్చబోతూ ఉన్నారు నీకు నువ్వు టైటిల్ ఇచ్చేసుకుని పోజులు ఇచ్చేసుకుంటే ఎలక్షన్లు జరగవు ఈసారి ప్రజలు చాలా నిజాలు తెలుసుకున్నారు ఒక్క అవకాశం అన్నారు ఇచ్చారు ఒక్క అవకాశం అన్నావు ఇచ్చారు దాన్ని ఎంత దుర్వినియోగం చేశారో వాళ్ళు చూశారు నీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు దాన్ని స్వీకరించడానికి నువ్వు కూడా రెడీగా ఉండి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తాను రాష్ట్ర అభివృద్ధి గురించి ఆయన ఏం మాట్లాడలేదు అన్నాను అది నిజం కాదా రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఏం చేశాడో చెప్పమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం
అది ఏం చెప్పుకోకుండా సత్యం అసత్యం అంటే ఏంటి? ఈ రాష్ట్రం ఒక్క వ్యక్తికి ఉద్యోగం వచ్చిందా, ఉపాధి వచ్చిందా, రైతు బాగున్నాడా, ఇండస్ట్రీ బాగుందా, లేకపోతే ఏ వ్యవస్థ బాగుందో ఆయనే చెప్పమని మేము అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతిపక్షాలను తిట్టడం, బటన్ నొక్కుతానని చెప్పడం తప్ప, బటన్ నొక్కడం కూడా నేను తప్పంటలా, సంపద సృష్టించు అంటున్నాం. సంపద సృష్టించకుండా అప్పులు చేసి బటన్ నొక్కితే అది తీర్చాల్సింది ప్రజలే, అది కూడా ఎవరికి వెళ్తా ఉంది వ్యవస్థలో? ఎంతమందికి నువ్వు రైట్ టైం అంటే, మేము దాని మీద బతకట్లేదు కానీ ఈయన వచ్చిన తర్వాత పెన్షన్దారులు మాజీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి, వ్యవస్థలో రిటైర్డ్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఎవరు ఏ నెలన్నా ఫస్ట్ తారీఖున పెన్షన్ అందుకున్నవాడు ఎవడన్నా ఉన్నారేమో ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సత్యం అసత్యం ఏమీ లేదు, ఆయన చెప్పేవన్నీ అసత్యాలు, అవన్నీ కూడా ప్రజలకు తెలుసు. రోజు పేపర్లో మీకు విజ్ఞత ఉంది, మీరు న్యూస్ చూస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, న్యూస్ ఇచ్చేది మీరు. ఏది సత్యమో ఏది అసత్యమో ఒకసారి గమనించమని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. మేనిఫెస్టో 99% అమలు చేశారా? మేనిఫెస్టోలో స్పెషల్ స్టేటస్ ఉంది, తెచ్చారా? రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం ఇండస్ట్రీ పరంగా, ఇరిగేషన్ పరంగా అన్నారు, చేశారా? రాజధాని అమరావతి రాజధాని అని చెప్పి అసెంబ్లీ సాక్ష్యం మాట్లాడిన వ్యక్తి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నాడు, కట్టాడా? పోలవరం పూర్తి చేస్తానన్నాడు, పూర్తి చేశాడా? ఏం చేశాడని చెప్పి ఆయన కోసం మాట్లాడుకోవటం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అడిగే ఈ వ్యక్తుల దగ్గరికి ఏ ఇండస్ట్రీ రాదు. ఇండస్ట్రీ బతకాలి అంటే మిగతా కొన్ని రాష్ట్రాలను ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టుబడి పెట్టడానికి వస్తున్న వాళ్ళ దగ్గరికి ఎయిర్పోర్ట్కి వెళ్ళి మరి రిసీవ్ చేసుకుని ప్రభుత్వంలో వాళ్ళకి ఏం కావాలో, ఎంత పెట్టుబడి పెడతారో, ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో, ఎంత ల్యాండ్ కావాలో, ఏ పర్మిషన్ కావాలో అన్నీ కనుక్కుని వాళ్ళే తిరిగి వచ్చిన పెట్టుబడిదారుని కూర్చోబెట్టి అన్ని పనులు చేసి పెట్టి 21 డేస్లో 30 డేస్లో ఇండస్ట్రీకి పర్మిషన్ తెచ్చిస్తున్న రాష్ట్రాలు ఉన్నాయి. మన దగ్గరికి వస్తే ఇండస్ట్రీ పెట్టాలంటే దాంట్లో వాటాలన్నా ఇవ్వాలి, కమిషన్లన్నా ఇవ్వాలి, పర్సంటేజీలన్నా ఇవ్వాలి, లేకపోతే కాంట్రాక్ట్లన్నా ఇవ్వాలి. ఈ దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఏ ఇండస్ట్రీ రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ వాళ్ళకి సంబంధించిన, వారి పార్టీకి సంబంధించిన ఎన్నికల శంఖారావంగా చెప్తూ సిద్ధం అని ఒక కార్యక్రమం చేశారు. ప్రభుత్వ అధికారుల శ్రమతో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఆయనకాయన అర్జునుడు అని అనుకున్నారు. జనసేన పార్టీ చెప్తుంది ఈ రాష్ట్రంలో అర్జునుడిగా పోరాడుతూ ప్రజల కోసం నిలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్, కానీ జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు, మీకు మీరే టైటిల్ వేసుకుంటే ఎలా అండి అర్జునుడని? ప్రజలు చెప్పాలి అర్జునుడా కాదా అన్నది. మీరు అవినీతి పరుడు, చాలా దురదృష్టం. ఈవేళ ఉత్తరాంధ్రకి దుర్దినం, తద్దినం అన్నట్టుగా ఇదొక దుర్దినం. సాక్షాత్తు పరదాల మాటన పచ్చని మొక్కలను చంపుకుంటూ తిరిగే ముఖ్యమంత్రి వేళ ఒక 50,000 మంది సమక్షంలో ఉత్తరాంధ్రకి ఏమి చేశారో చెప్పకుండా, ఉత్తరాంధ్రలో చేసే విధ్వంసం కోసం మాట్లాడకుండా ఏదో చేశాను మసిపూసి మారేడుకేలా ఒక 10 నిమిషాలు విద్యా వ్యవస్థ కోసం మాట్లాడారు. ఓపెన్ ఛాలెంజ్ చేసింది జనసేన పార్టీ. ఈ సంవత్సరం మీరు డిసెంబర్లో అమ్మ ఒడి బదులు తీసుకున్న ట్యాబ్లెట్స్ బదులు ట్యాబ్స్ అయితే ఎవరైతే తీసుకున్నారో ట్యాబ్స్, దాని ఛార్జ్ ఇవ్వలేదు, చిప్ ఇవ్వలేదు. మేము ప్రూవ్ చేస్తాం మండలాల్లో. వేలాది మంది విద్యార్థులు అడుగుతున్నారు ఇవాళ జనసేన పార్టీ నాయకుల్ని, సార్ కొంచెం ఆ ఛార్జెస్ అని ఇప్పించమనండి, ఆ చిప్లను ఇప్పించమనండి అని. మీ మైండ్ చిప్ ఎలా దొబ్బిందో, మీరు ఇచ్చిన ట్యాబ్స్కి చిప్ లేకపోతే ఎవడన్నా ట్యాబ్ ఇచ్చినట్టు ఛార్జ్ ఇవ్వకుండా ఉంటాండి ప్రపంచంలో? ఒక్క వైసీపీ ముఖ్యమంత్రి మాత్రం ఇవ్వగలరు, అది ముఖ్యమంత్రి తాలూకా మానసిక స్థాయి. ఈ ముఖ్యమంత్రి సారథ్యంలో విశాఖపట్నంలో జరిగిన ఏకైక అభివృద్ధి, ఒక ప్రైవేట్ ప్రాపర్టీని కొట్టి సీల్ చేసుకున్నారు, ఒక గవర్నమెంట్ ప్రాపర్టీని కొట్టి హోటల్ చేసుకున్నారు, ఒక గవర్నమెంట్ కొండను పట్టుకుని ఆఫీస్గా మలుచుకున్నారు తప్ప మీరు సాధించిన శూన్యం. ఇప్పుడే మా అధ్యక్షులు రమేష్ బాబు గారు చెప్పినట్లు 60 రోజుల్లో వచ్చే ఎన్నికల్లో మీరు అర్జునుడా మీరు అనుకున్నట్టుగా, అవినీతి పరుడా ప్రజలు అనుకున్నట్టుగా తేల్చేసే బ్యాలెట్ ఈవీఎంలో వస్తుంది.
మీరు ఏం కంగారు పడక్కర్లేదు, నాలుగు నెలలైన తర్వాత శాశ్వతంగా తాడేపల్లి కాదు, మరి బెంగళూరులో ఎక్కడో సెటిల్ అయిపోతారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి పెట్టిన ఇవాళ సిద్ధం సభ, ఇది ప్రతిపక్షాలకి యుద్ధం, మీరు పోవడానికి సిద్ధం అని మేము చెప్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.